ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేమని పునః విస్తరింపచేయమని చేయని వారందరూ కూడా దీవించమని మీ సంధి మీ సమాధానం అందరికి అనుగ్రహించమని కృపకై మమ్మల్ని అందరిని అప్పగిస్తూ ముందున్న పని కొరకైన ఆలోచన అనుగ్రహించి విజయం అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. ఇంతమంది యువకులు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. అయితే మనం చేయవలసినటువంటి రెండు ముఖ్యమైన పనులు ఈ సందర్భంగా గుర్తు చేయాలని కూడా అనుకుంటున్నాను. ఒకటి, వారికి మనం చాలా సపోర్ట్గా ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించాలి. రెండు, మనస్ఫూర్తిగా పనిచేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకనంటే ఏ కార్యక్రమం చేసినా వారికి ఉన్నటువంటి మనసు మనకు తెలుస్తుంటుంది. అనేక మంది పేదవాళ్ళకి సహాయం చేయడమే కాకుండా మొన్నటి దినంలో తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే 17 నుంచి 20 కోట్ల రూపాయలు కుల మతాలకు అతీతంగా దేవుని మందిరాలు కావచ్చు, దేవుని గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, అంత కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప మనసుంటే మాత్రమే చేయగలం. మన నరేంద్ర బాబు గారు మరి మనకి ఆయన సర్వీస్ తెలుసు. రాజకీయాల్లోకి ముందు నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ కలిగి ఎంతోమందికి మరి దాతృ స్వభావంతో సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. క్షమ దయా గుణం మనం ఆయనలో చూసాం. అలాంటి వ్యక్తికి భగవంతుడు అధికారం ఇస్తే 2023 కానీ 2024 కానీ భగవంతుడి దయ వల్ల తన ఎమ్మెల్యేగా గెలిస్తే చాలా సంతోషం నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్న గొప్ప అదృష్టంగా భావించవచ్చు. అలాంటి కృప ఆ భగవంతుడు వర్మగారికి దయచేయాలని ఈ పవిత్ర మాసంలో హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ డిసెంబర్ మాసం అంటే నేను డిసెంబర్ మాసం అనేది మర్చిపోయాను. నా లెక్కలో ఇది క్రిస్మస్ మాసం అనే పరిస్థితికి వచ్చాము. ఎందుకంటే 160 దేశాల్లో అతిపెద్ద పండుగ ఈ మేరీ క్రిస్మస్. ఈ మేరీ క్రిస్మస్ కానీ మనకు ఎలా ఉండాలంటే మన అందరినీ కలిపే విధంగా ఈ హ్యాపీ క్రిస్మస్ అనేది కలిసి ఉండే విధానాన్ని పటిష్టపరిచే విధంగా ఇలా ఉండాలని, అట్లాగే సేమ్ టైం మీరందరూ కూడా ఆ ప్రభువును ప్రార్థించే విధానంలో దయ చూపించటం, సహాయం చేయటం, 10 మందిని బాగుండాలని కోరుకోవటం, మీరు కష్టపడి పనిచేయటం, లైఫ్లో నిజాయితీగా ఉండటం, ధైర్యంగా ఉండటం, త్యాగానికి ప్రతిరూపంగా ఉండటం, ఇవన్నీ ఆ బైబిల్లో దేవుడు మనకు నేర్పిన గుణాలు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. అట్లాగే మనకి నిరంతరం మన తోడు నిత్య తండ్రి. ఇటువంటి కరుణమయుడు దేవదేవుడైన మనందరి రక్షకుని మనం ఈ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముందస్తుగా జరిగే ఈ క్రిస్మస్ వేడుకల్లో నిరంతరం
మంచి మాటలు చెప్పుకుంటా మనం ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటా ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం. అసలు క్రిస్మస్ అంటేనే ప్రేమ, క్రిస్మస్ అంటే దయ, క్రిస్మస్ అంటే క్షమాగుణం, క్రిస్మస్ అంటే త్యాగానికి నిలయం, క్రిస్మస్ అంటే ఇచ్చిపిచ్చుకోవటం, క్రిస్మస్ అంటే సహాయం చేయటం, క్రిస్మస్ అంటే కష్టం, క్రిస్మస్ అంటే ధైర్యం, క్రిస్మస్ అంటే నిజాయితీ. ఇలా క్రిస్మస్లోనే ఎన్నో గుణగణాలు, అలాగే క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే తడుకు వెలుగులు, క్రిస్మస్ అంటే డాన్స్, క్రిస్మస్ అంటే మంచి గోధుమ వండుకుంటాం, క్రిస్మస్ అంటే కొత్త, ఇలా ఎన్నో క్రిస్మస్లో ఇప్పుడు ఉన్నాయి. క్రిస్మస్ మనం అందరం కలిసి చేసుకోవటం, మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ ఫౌండేషన్ ఆఫీస్లో నాతో కలిసి చేసుకోవటం అనేది కోరుకుంటూ ఆ దేవుడు ఆ దైవల హృదయుడు మనకి మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ క్రిస్మస్ శుభాలు మనందరికీ అందాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. వైస్ ప్రెసిడెంట్ మా శ్యాంసన్ గారి నాయకత్వంలో పార్టీకి ఎంతో సేవ చేశాడు, అంతకుముందు కూడా ఇప్పుడు నరేంద్ర రామ్ గారి నాయకత్వంలో కూడా చాలా ముందుకు వెళ్తున్నాడు. ఈయన ఆధ్వర్యంలో ఇవాళ సెమీ క్రిస్మస్ వేడుకలు వేగేసిన ఫౌండేషన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.